హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం చూస్తున్న ఈ వీడియో వచ్చేసి నంద్యాల జిల్లా అవుకు మండలంలోని ఉప్పలపాడు అనే గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టెక్కేస్వామి దర్గా అన్నమాట. అదేవిధంగా ఈ దర్గాని పాంశావళి దర్గా అని కూడా అని పిలుస్తారు. మనం చూసినట్లయితే ఎత్తైన కొండ ప్రాంతంలో ప్రకృతి అందాల మధ్యలో ఉన్నటువంటి ఈ దర్గా మిగతా దర్గాల కన్నా ప్రత్యేకం, విభిన్నమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని దర్గాల్లో మజార్లు అయితే మనం చూస్తూ ఉంటాము, కానీ ఈ దర్గాలో మాత్రం మనం చూసినట్లయితే పుట్ట అయితే కనపడుతుంది. ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామందికి అపోహలు అయితే ఉంటాయి, ఇక్కడ అందరూ పుట్టను పూజిస్తున్నారా అని. కాదు, ఆ పుట్ట కింద అయితే మజార్ ఉందంట. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రతి గురు శుక్రవారాల్లో పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికి వస్తుంటారు. అదేవిధంగా దర్గా ప్రత్యేకత ఏమిటంటే ప్రతి అమావాస్య రోజున ప్రజలు ఇక్కడికి వచ్చి వంటకాలు చేసుకొని అదేవిధంగా రాత్రి సమయంలో ఇక్కడే నిద్రించి మరుసటి రోజు వెళ్తుంటారు. ఇలా చేయడం వల్ల తమకున్నటువంటి దోషాలు కష్టాలు తొలగిపోతాయని ఇక్కడ పరిసర ప్రాంతాల యొక్క ప్రజల యొక్క నమ్మకము. అదేవిధంగా ఈ దర్గా యొక్క పూర్వచరిత్ర మనం చూసినట్లయితే 500 నుంచి 600 సంవత్సరాల చరిత్ర ఈ దర్గాకైతే ఉంది అని చెప్తున్నారు.